పియర్ గ్రూప్తో మనం గడపడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎమోషన్స్ ఎప్పుడైతే మనకు షేర్ చేసుకుంటామో డెఫినెటివ్గా మన బాడీలో పలు హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయండి. ఎస్పెషలీ డోపమిన్ అండ్ మనకి సెరటోనిన్. ఈ డోపమిన్ సెరటోనిన్ యొక్క హెచ్చు తగ్గుల వల్లనే మనకి బ్రెయిన్ యొక్క హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ అవుతుందండి. మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఆర్ ఎల్స్ ఫోన్కి కంప్లీట్గా అడిక్షన్ అయి ఉంటే ఈ డోపమిన్ సర్జ్ అనేది ఎక్కువ అయిపోయి మనకి అంతటి కిక్ వచ్చేటప్పుడు కానీ మనకి ఆ డోపమిన్ అనేది సెక్రెట్ అవ్వదండి. సో ఈ ఫోన్ అడిక్షన్ నేను చూస్తున్నానండి, రీసెంట్గా చాలామందికి చూస్తున్నాను. ఫోన్ అడిక్షన్ అనేది చాలా చాలా ర్యాంపెంట్గా అయిపోయింది మన ట్విన్ సిటీస్లో కానీ మన కంట్రీలో కానీ. ఇతరితర రీజన్స్ వల్ల కావచ్చు, బట్ ఫోన్ అడిక్షన్ వల్ల వేరే పర్సన్తో మాట్లాడడమే చాలా తక్కువ అయిపోయిందండి. సో ఇట్లాంటి తక్కువైనప్పుడు ఈ ఎమోషన్ షేరింగ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో బ్రెయిన్లో కూడా ఈ డోపమిన్ యాక్టివిటీ సెరటోనిన్ యాక్టివిటీ తగ్గిపోతుందండి. ఈ డోపమిన్ సెరటోనిన్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి డిప్రెషన్కి తొందరగా లోన్ అవుతారండి. డిప్రెషన్కి తొందరగా లోన్ అయినప్పుడు వాళ్ళకి డిమెన్షియా తొందరగా రావడం, స్ట్రోక్ రావడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తుంటాం. సో బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే ఫోన్ పక్కన పెట్టాలండి. సో లిమిట్ చేయండి, స్క్రీన్ టైం అనేది చాలా లిమిట్ చేయండి. మ్యాక్సిమం పర్ వన్ డే నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అండి, రికమెండెడ్ గైడ్లైన్స్ ప్రకారం. సో స్క్రీన్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎస్పెషలీ స్లీప్ కూడా, ఈ ఫోన్ అడిక్షన్ ఉన్న వాళ్ళకు కూడా నేను క్లినిక్లో తరచు చూస్తుంటాను, చిన్న చిన్న పిల్లలు ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయి వాళ్ళకి మాటలు అనేది చాలా లేట్గా రావడం. సో దీన్ని మనం ఆటిజంగా పరిగణిస్తాం. సో ఈ ఆటిజం కూడా తొందరగా వచ్చేస్తుంది ఈ ఫోన్ అడిక్షన్ వల్ల. లెస్ దెన్ 2 ఇయర్స్ ఆఫ్ కిడ్స్కి ఫోన్ అస్సలు అడ్వైస్ చేయొద్దని అందరి తల్లిదండ్రులకి నా విన్నపం అండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.